పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస ప్రాజెక్ట్స్ కమిట్మెంట్ అవుతున్నారు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోకి వీలైన అన్ని సినిమాలు చేయాలని ఫిక్స్ అయిన పవన్ రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఒక్క సినిమాకి సుమారు 50 కోట్ల వరకు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా నిలదొక్కునేందుకు సినిమాలు చేస్తున్నట్లు హింట్ ఇచ్చిన పవన్ ఇప్పుడు ఒక ఖరీదైన కార్ని కొనుగోలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో చెప్పుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు తమ స్టేటస్కు తగ్గట్టుగా లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు, కానీ పవన్ మాత్రం ఎప్పుడు వాటిపై పెద్దగా మోజు పడినట్లు అనిపించదు. గత 6 ఏళ్ల నుంచి ఆయన పాత కారునే ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక ఖరీదైన కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 4 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ మోడల్ కారును పవన్ పేరు మీదుగా బుక్ చేసినట్లుగా తెలిసింది. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ప్రభాస్ వంటి హీరోల దగ్గర ఇలాంటి మోడల్ కార్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు పవన్ కూడా చేరుకోనున్నాడు. పవన్ తన ఫ్యామిలీ కోసం, పర్సనల్ అవసరాల కోసం ఈ కారుని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక కెరియర్ లో తొలిసారి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఆ పని చేస్తున్నారట. ఇది చూసి ఆయా హీరోల అభిమానులు ఖుషి అవుతున్నారంట. ఇంతకీ ఏంటి విషయం అనుకుంటున్నారా? ప్రస్తుతం తెలుగు హీరోలకు ఒక భాషకు పరిమితం కాకుండా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు పవర్ స్టార్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. మరోవైపు మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట కూడా సూపర్ స్టార్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ఇక ఈ రకంగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు తొలిసారి వాళ్ళ కెరీర్ లో పాన్ ఇండియా మూవీలతో హిందీ చిత్రసీమను డైరెక్ట్ గా పలకరించబోతున్నారు. వీళ్ళతో పాటు తొలిసారి పాన్ ఇండియా ప్రాజెక్టులతో పలకరించబోతున్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. పాన్ ఇండియా మూవీ RRR మూవీతో NTR బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు. ఈ చిత్రంలో తారక్, కొమరం, భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ ఏడాది అల్లు అర్జున్ బాలీవుడ్ లో పుష్ప సినిమాతో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇకపోతే లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ తొలిసారి హిందీ చిత్రసీమలో అడుగు పెట్టబోతున్నారు. హీరోగా విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాండ్ కూడా వచ్చింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో లక్ పరీక్షించుకోబోతున్నారు రష్మిక మందన. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది, కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఇక సర్కార్ వారి పాట సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్న మహేష్ బాబు ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది విడుదల చేయనున్నారట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఓన్కే. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. TFCC లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. TFCC న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.